हेलो व्यूअर्स वेलकम बैक टू विजन फाइव टीवी హృదయకాలం కొబ్బరిమట్ట చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ హీరో సంపూర్ణేష్ బాబు. పూఫ్స్ కామెడీలతో వచ్చిన ఈ చిత్రాలు కమర్షియల్గా మంచి సక్సెస్ను అందుకున్నాయి. ఆ సమయంలో వచ్చిన క్రేజ్తో ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలే చేశారు సంపూర్ణేష్. కానీ విజయాన్ని మాత్రం అందుకోలేక నిరాశపడ్డారు. అయితే ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఓ పొలిటికల్ కామెడీ చిత్రంతో సంపూర్ణేష్ బాబు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాకు మార్టిన్ లూథర్ కింగ్ అనే టైటిల్ను ఖరారు చేశారు మేకర్స్. టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇందులో సంపూర్ణేష్ బాబు తలపై కిరీటం పెట్టుకొని ఉండటం, అందులో కొంతమంది నాయకులు ఓట్ల కోసం ప్రచారం చేస్తున్నట్టు కనిపించడం ఇంట్రెస్టింగ్గా ఉంది. పోస్టర్ను డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో పాటు దర్శకుడు వెంకటేష్ మహా, నరేష్ ఇతర కీలక పాత్రలు కనిపించనున్నారు. సినిమాను అక్టోబర్ 27 థియేటర్లో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ పోస్టర్స్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇకపోతే ఈ సినిమా ఓ కాలీవుడ్ చిత్రానికి రీమేక్ అని సమాచారం అందుతోంది. తమిళంలో యోగి బాబు ప్రధాన పాత్రలో నటించిన మండేలా సినిమాకు రీమేక్ అని అంటున్నారు. ఈ చిత్రం ఆస్కర్ కోసం బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీలో ఇండియా షార్ట్ లిస్ట్ చేసిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కానీ తుది నామినేషన్స్ చోటు దక్కించుకోలేదు. 2 నేషనల్ అవార్డ్స్లను ఈ చిత్రం గెలుచుకుంది. కాగా పంచాయతీ ఎన్నికల బ్యాక్డ్రాప్లో మార్టిన్ లూథర్ కింగ్ రూపొందుతోంది. ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఎప్పుడో చివరిసారిగా 2021 క్యాలిఫ్లవర్తో వచ్చిన ఆయన ఇప్పుడు 2 తర్వాత మళ్ళీ రానున్నారు. మరి ఈ చిత్రంతోనైనా ఆయన ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.